వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మున్సిపల్ కార్యాలయం వద్ద ఉత్కంఠ నెలకొంది. ఉపసంహరించుకునేందుకు వచ్చే అభ్యర్థులతో పాటు అధికార పార్టీ నేతలు కార్యకర్తలతో మున్సిపల్ కార్యాలయం వద్ద ఎంతమంది పోటీలో ఉంటారనే దానిపై ఆతృతగా ఎదురుచూశారు. గడువు దాటిన తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలను అధికారులు ప్రకటించారు. చీరాల మున్సిపాలిటీలో మొత్తం 33 వార్డులు కాగా వాటిలో 3 వార్డుల్లో వైసీపీ అభ్యర్థులకు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 30 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి. 31, 33 వార్డుల్లో బీసీపీ అభ్యర్థులు ఇద్దరు, 17, 21, 25 వార్డుల్లో 3 చోట్ల బీజేపీ అభ్యర్థులు 3, 25వ వార్డులో సిపిఎం అభ్యర్థి 1, 5, 16, 18 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు 3, 6, 11, 15, 18, 25వార్డులో జనసేన అభ్యర్థులు 5, 3, 6, 7, 9, 13, 13, 16, 17, 19, 21, 22, 28, 29 వార్డుల్లో టీడీపీ అభ్యర్థులు 13 మంది, 33 వార్డుల్లో వైసీపీ అభ్యర్థులు 33 మంది, 4, 18, 23, 24 వార్డులు మినహా మిగిలిన 29 వార్డుల్లో స్వతంత్ర అభ్యర్థులు 81 మందితో కలిపి మొత్తం అభ్యర్థులు 144 మంది పోటీలో ఉన్నారు. నామినేషన్లు దాఖలు చేసిన వారిలో 122 మంది ఉపసంహరించుకున్నారు. సందర్భంగా మనకి నామినేషన్స్ విడ్రాయల్స్ ఉన్నాయి. దీని సందర్భంగా ఎలాంటి సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి విడ్రాయల్స్కి వచ్చిన వాళ్ళు వాళ్ళ సొంతంగా వచ్చి వాళ్ళంతకు వాళ్ళు ఇండివిజువల్గా పోయి ఎలక్షన్లు విడ్రా చేసుకునేసి నామినేషన్ చేసుకుని రావాల్సి ఉంది. ఇక్కడ ఎలాంటి గొడవలు చేసినా, ఉల్లంఘనలు చేసినా, దాన్ని ఉల్లంఘించినా కూడా వారిపైన చట్టంతో చర్య తీసుకోవడం. ఎలక్షన్ కమిషన్ ఈ విషయంగా స్ట్రిక్ట్గా మనకి ఆర్డర్స్ పాస్ చేసింది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారం ఎవరైనా కూడా అతిక్రమిస్తే వారి మీద చట్టంతో కూడా చర్య తీసుకోబడుతుంది. కాబట్టి ప్రజలందరూ నామినేషన్ విడ్రా చేయడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా మాకు సహకరించి, పోలీసు సహకరించి అందరూ కూడా శాంతియుతంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.